सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल श्री मॉम्स टिप्स। श्री मॉम्स टिप्स लो ई रोज वीडियो वच्चेसी చిన్న పిల్లలు మోషన్ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఎక్కువ హెవీగా వెళ్తూ ఉంటారు, ఒక్కొక్కలేమో టైట్గా వెళ్తూ ఉంటారు, ఒక్కొక్కలేమో మోషన్లో ఏవేవో వస్తూ ఉంటాయి. సో పిల్లల మోషన్ గురించి కొంచెం డౌట్ అనేది క్లియర్ చేయండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో. సో వాళ్ళ గురించే ఈరోజు వీడియోలో నేనైతే మీ ముందుకు వచ్చాను. ఇది నా ఎక్స్పీరియన్స్, మా పిల్లలు అంటే మా పిల్లల్లో నేను అబ్జర్వ్ చేసింది మీకు చెప్తూ ఉంటాను. సో ఖచ్చితంగా వీడియో నచ్చుతుందని అనుకుంటాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అంటే మోషన్ ఫ్రీ అవ్వడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ బేబీకి బయట నుంచి ఏమైనా ఇవ్వచ్చా అనేది నేను నెక్స్ట్ 2-3 డేస్లో షేర్ చేస్తాను. ఈరోజు మాత్రం మోషన్ డిఫరెంట్గా వెళ్తూ ఉంటారు ఎందుకు అనే దాని గురించి ఈరోజు వీడియో. సో ఖచ్చితంగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఇంకా మనం లేట్ చేయకుండా. సో డెలివరీ అయిన నెక్స్ట్ డే నుంచి బేబీకి ఒక్కొక్క కొంతమంది ఏమో మోషన్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు, కొంతమంది ఏమో అసలు వెళ్ళరు. ఎక్కువ వెళ్ళే వాళ్ళు ఏంటంటే గ్రీన్ కలర్లో ఇలా వెళ్తూ ఉంటారు, అదంతా మట్టు అనమాట. అంటే కడుపులో ఉన్నప్పుడు మొత్తం కూడా తీసుకున్నదంతా ఇంకా వాళ్ళు లోపల ఉన్నప్పుడు మోషన్కి వెళ్ళరు కాబట్టి బయటికి వచ్చినాక మొత్తం కూడా మోషన్ అనేది క్లియర్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది గ్రీన్ కలర్లో, ముదురు గ్రీన్ కలర్లో ఇలా వస్తూ ఉంటుంది. ఇది కామన్, ఇది మనకి ఒక 2-3 డేస్ వరకు కూడా హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు కూడా ఇలా వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏమో అసలు వెళ్ళరు, అసలు వెళ్ళని వాళ్ళు ఏదో ఒక రోజు మాత్రం ఇంటికి వెళ్ళినాకనైనా వెళ్తూనే ఉంటారు. సో ఖచ్చితంగా ఇది మాత్రం కామన్. అండ్ తర్వాత కొంతమంది ఏమో ఊటు కారుస్తూనే ఉంటారు, ఇంకా కొంచెం వాళ్ళు నవ్వినప్పుడు లేదా దగ్గినప్పుడు గట్టిగా నెక్కినప్పుడు కూడా ఇలా ఊటు అనేది వస్తూనే ఉంటుంది. ఇది డేంజర్ అన్నమాట. ఏంటంటే ఎక్కువ రావద్దు, ఒక 5-6 టైమ్స్ ఇలా రావాలి, కానీ అలా ఊటు అనేది బయటికి వస్తూనే ఉంటే వాళ్ళ లోపల మొత్తం కూడా తీసుకున్న మిల్క్ అనేది అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అరుగుదల అనేది ఎక్కువ కానీ లేదా తక్కువ కానీ ఉంటుంది వాళ్ళకి. సో ఖచ్చితంగా ఇలా ఉంటే మీరు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండాలి. రోజుకి 5 టైమ్స్ కంటే ఎక్కువ మీ పిల్లలు మోషన్కి వెళ్తే మాత్రం వాళ్ళకి డ్రాప్స్ అనేవి ఇస్తారు. ఇంత అంటే మనకి సిరప్స్లో పోసే ఉంటాయి కదా వాటర్, అలాంటి వాటర్లో ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ ఉంటాయి. సో ఇవి మనకి డ్రాప్స్ అనేవి రోజు పిల్లలకి తాపుతూ ఉంటే ఈ మోషన్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా చిన్నపిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళండి మీరు ఎక్కువసార్లు వెళ్తూ ఉంటే, ఇది మాత్రం డేంజర్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది టైట్గా వెళ్తూ ఉంటారు, వాళ్ళు నిక్కి నిక్కి మోషన్ ద్వారం అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలా కూడా అవుతూ ఉంటుంది పిల్లలకి. ఇలా అయ్యింది అని అంటే వాళ్ళకి పాలు అరగట్లేవని అర్థం. మోషన్ ఫ్రీగా వెళ్లకుండా నిక్కుతున్నారు, నిక్కేటప్పుడు ఏడుస్తున్నారు అని అంటే వాళ్ళకి అరుగుదల అనేది తక్కువగా ఉంది. సో ఖచ్చితంగా వీళ్ళకి కూడా డ్రాప్స్ అనేవి వాడాలి. మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, మలబద్ధకం అనేది వస్తుంది పిల్లలకి, చిన్నపిల్లలకి. అలాంటప్పుడు మీరు వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. పిల్లలకి 6 మంత్స్ వరకు కూడా బయటివి ఏమీ ఇవ్వద్దండి. మీరు మదర్ అనేది మిల్క్ ఎక్కువ అంటే బయట నుంచి వాటర్ ఎక్కువ తాగాలి అండ్ వాము ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, ఆకుకూరలు తీసుకోవాలి. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువన ఫుడ్ తీసుకుంటే మన ద్వారా బేబీకి పాల రూపంలో వెళ్తుంది కాబట్టి అదంతా కూడా మోషన్ అనేది ఫ్రీ అయిపోతూ ఉంటుంది. సో ఇది మాత్రం కామన్. అండ్ నెక్స్ట్ నాకు వచ్చిన కామెంట్ ఏంటంటే వాళ్ళ మోషన్లో తెమడలు తెమడల మాదిరిగా అంటే కొంచెం వైట్గా ఇలా చీలికల్లాగా వెళ్తుంది, ఇది ఏంటి అని అడుగుతూ ఉన్నారు. ఇది ఏంటంటే ఇది సర్ది కాలం. సో సర్ది అయిన పిల్లలకి ముక్కు కారుతూ ఉంటుంది కదా, బయటికి రాదు అది, అదంతా రాకుండా కఫము అంతా కూడా కడుపులోంచి బయటికి వచ్చేస్తుంది. సో ఇది ఒకందుకు మంచిదనే చెప్పాలి. ఎందుకంటే ఇలా మనము అయితే బయటికి తీసేస్తాం, కాండ్రించి ఉమ్మేస్తాం తెమడ మొత్తం కూడా, ఆ తెమడ అనేది పిల్లలు బయటికి తీయలేరు కాబట్టి వాళ్ళకి మోషన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఇలా మొత్తం తెమడ మాదిరిగా రావడం అనేది కామన్ పిల్లలకి సర్ది కాలంలో. మెయిన్ వాళ్ళకి సర్ది చేసింది అదంతా వెళ్ళిపోతే సర్ది అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనం సర్దికి మెడిసిన్ వాడినప్పుడు కూడా చూడండి మోషన్లో ఇలా వస్తూ ఉంటుంది. సో ఇది మంచిది అన్నమాట. ఇలా వస్తే మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. కొంతమందికి నురగ మాదిరిగా వస్తూ ఉంటుంది, ఇది కూడా కామన్. సో మోషన్ అనేది ఇన్ని రకాలుగా ఉంటుంది. అండ్ కొంతమంది కలర్ వైట్గా రావడము ఇట్లా వైట్ పాల పాలలాగా వస్తే మాత్రం పాలు అరగలేదని అర్థం. సో ఏది ఏమైనా వాళ్ళు చూపించే సిమ్టమ్ అన్నమాట ఇది. బయటికి ఎక్కువగా వెళ్ళినా తక్కువగా వెళ్ళినా ఏదైనా సరే మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని చెక్ చేయించుకుంటే మంచిది. ఒక్కొక్కసారి మోషన్లో కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది, అలాంటప్పుడు మోషన్ని కూడా ఒక దాంట్లో తీసుకెళ్ళి మనం టెస్ట్ చేయించాలి. సో ఇలాంటివన్నీ కూడా మీరు చాలా జాగ్రత్త వహించాలి. సో ఏది ఏమైనా డౌట్ వస్తే వెంటనే డాక్టర్ని కలవడం చాలా మంచిది.
సో చూసారు కదా ఈరోజు వీడియోలో పిల్లల మోషన్ గురించి ఉన్న డౌట్స్ని అన్నీ కాకపోయినా కొన్నైనా నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇవ్వకపోయినా వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను, సో రిప్లై కూడా ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.